హైదరాబాద్ లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్ల నియామకం చేపట్టాలి అన్నారు. దానివల్ల వారికి ఉపాధి కూడా కల్పించినట్లవుతుంది అని తెలియజేశారు. అలాగే ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా క్లినిక్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 బోధనాస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. ఆయా జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో ఈ క్లినిక్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. తాము అనారోగ్యం పాలైతే ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నామని, ధైర్యం చేసి వెళ్లినా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ట్రాన్స్జెండర్లు ఇటీవల సర్కార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే సర్కారు ప్రత్యేక క్లినిక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.